కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టి సంవత్సర కాలంగా రైతులు చేసిన ఉద్యమం చరిత్రాత్మకమని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం సిపిఎం నేతలు పేర్కొన్నారు. వారి ఉద్యమానికి తలొగ్గి కేంద్రం చట్టాలను రద్దు చేయడం రైతులు సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. ఎండనక వాననక ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా దాదాపు 600 మంది రైతులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తులకు లొంగిపోయి రైతులను తీవ్రంగా నష్టపరచడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్రను రైతులంతా సంఘటితంగా ఉండి ఎదుర్కొన్న వైనం చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిగా విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఆత్మ బలిదానం చేసిన రైతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించాలని బోయినపల్లి సిపిఎం నేతలు గురుజాల శ్రీధర్, అశోక్, కురుమ రాజేష్, గిరిబాబు, సంజీవ్ తదితరులు డిమాండ్ చేశారు. చనిపోయాక ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం చెప్పి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన జారీ చేసిన సందర్భంలో రైతు సంఘాల తరఫున అలాగే రైతుల పక్షాన నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మేము రైతు సంఘాల తరఫున స్వాగతిస్తున్నాం. ఈ చూపు ఈ ముందు చూపు అనేది మొదలే ఉన్నట్టుంటే ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఈ 700 మంది రైతులు చనిపోయి ఉండేది కాకపోవచ్చేమో. బహుశా ఎంతో మర్మం ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే 6 నెలలు 7 ఏడాది లోపల అక్కడున్న పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఈ రైతు చట్టాలను వెనక్కు తీసుకునే తప్ప కానీ ఏదో రైతుల మీద ప్రేమ ఒలకబోస్తుందని చెప్పి మాత్రం అనుకుంటే అంతకంటే పొరపాటు ఏం లేదు. ఇప్పటికైనా మనం జాగ్రత్తగా ఉండి రేపు పార్లమెంట్ సమావేశంలో నరేంద్ర మోడీ గారు బాధాప్త ప్రకటన జారీ చేసినప్పుడే మనం ఈ ప్రకటన మనకు క్లారిటీ వస్తుందని చెప్పి సందర్భంగా రైతు సంఘాల తరఫున ఈ రైతులకు తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆత్మ బలిదాలు చేసుకున్న రైతులకు ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం బేషరతుగా ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పక్షాన ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.